పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం శుభపరిమాణమంటూ జనసేన నేతల కోనా తాతారావు గడసల అప్పారావు తిప్పల రమణారెడ్డి తెలియజేశారు. గాజ్బక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలతో తాడపల్లిలోని వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని అన్నారు. జగన్కు వ్యతిరేకంగా మాట్లాడితే టీడీపీకి అమ్ముడుపోయినట్టా అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుకున్న పాలనను త్వరలో అందిస్తామంటూ పవన్ కళ్యాణ్ అన్న మాటలపై అన్ని వర్గాల్లోని సంతోషం వ్యక్తమైందని చెప్పారు. గాజ్బకలో తేదేపాతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని గంధం వెంకట్రావు లంకాలత తదితరులు పాల్గొన్నారు. 99% అమరయ్యింది అని చెప్పి చెప్తున్నారు. ఇవాల నేనైతే ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు సిపిఎస్ఎం రద్దు చేస్తానన్నావు, సిపిఎస్ఎం ఏమన్నా రద్దు చేసావా? మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు, మద్యపానాన్ని ఏమైనా నిషేధించావా? లేకపోతే ఇవాళ ఏంటంటే పూర్తిగా పెన్షన్ పెంచుతానన్నావు, పెన్షన్ని 3000 చేస్తానని చెప్పి సివిఆర్ వరకు 3000 ఏమైనా చేసావా? డబ్బుంది ఏదైనా చేయొచ్చు. ఈ రాష్ట్ర ప్రజల్లో డబ్బుతో ఓట్లు పొందామని చూస్తున్నారు, కానీ అది సాధ్యం కాదు. ప్రజలు తిరగబడుతున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఈ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి త్వరలో వారు కూడా సంసిద్ధతగా ముందడుగు వేస్తారని చెప్పి ఆశిస్తున్నాం తెలుగుదేశం వారు. దానికి జిల్లా స్థాయిలో కమిటీలు అయిపోతున్నాం. వారు రెండు పార్టీలు కలిపి ఒక సమన్వయ కమిటీ లాంటిది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ పక్క నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో వాళ్ళు కలిసి నిర్దిష్టమైనటువంటి సమన్వయ కమిటీ లేసి రాష్ట్ర వ్యాప్తంగా తద్వారా ఈ ప్రభుత్వాన్ని గతి దింపాలని, ఈ ప్రభుత్వం కానీ ఇలాగే ఉన్నట్లయితే రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, రాష్ట్రంలో నిరుద్యోగంతో ఎదురు చూస్తున్నటువంటి యువత తాలూకా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని చెప్పి దీంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం నిన్న తీసుకున్నది.